ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియో ఏంటంటే కొల్లాపూర్లో ఉన్నటువంటి అన్ని గణేష్ విగ్రహాలని మనము ఒక వీడియో రూపంలో చూపించాలి అన్న ప్రయత్నం చేశాను. దానికి కావలసిన విధంగా అన్ని గణేషుల దగ్గరికి వెళ్ళేసి నేను ఫొటోస్ అన్నీ సేకరించడం జరిగింది. కానీ బ్యాడ్ లక్ అన్నది నన్ను వెంటాడుతూ ఉంది. ఎందుకో నాకు అర్థమైతలేదు. నా ఫోన్లో ఆటోమేటిక్గా ఫొటోస్ వీడియోస్ ఇలా తీసిన వెంటనే సేవ్ అవుతున్నాయి. నేను చూస్తున్నాను, ఎడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అవన్నీ డిలీట్ అయిపోయి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలానే చాలా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నేను కొల్లాపూర్లో ఉన్నటువంటి అన్ని గణేష్ విగ్రహాలను ఫొటోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి గణేష్ యువక బృందాలందరికీ, గణేష్ కమిటీ వాళ్లకు మరియు భక్తులకు కూడా నా తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది చూసేద్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, దాంతోపాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇది ఒక చిన్న యాక్టివిటీ, బట్ ఆ యాక్టివిటీ నాకు చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకోటి, మనం కొత్త వీడియోస్ చేయడానికి కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే అది నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుందన్నమాట. చాలా వరకు నేను కొల్లాపూర్ పట్టణ ప్రాంతం సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రదేశాలని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు, bye-bye.